హలో వెల్కమ్ వెల్కమ్ ఆఫ్ ఆఫ్ ఏప్రిల్ ఫస్ట్ వన్ ఫాలోయింగ్ రైల్వే జోన్ బికమ్ ద ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ రైల్వే జోన్ ఇన్ ఇండియా రైల్వే జోన్ అండి ఇట్ ఈస్ వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ అర్లీ వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ కంటే ముందు ఈస్టర్న్ రైల్వేస్ కూడా ఈ ఇయర్ జనవరిలో ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ రైల్వే జోన్ గా కన్వర్ట్ అవ్వడం దీని దీనివల్ల యూజెస్ ఏంటి అని అంటే ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ అవ్వడం వల్ల ట్రైన్స్ అన్నటువంటివి ఫాస్ట్గా మూవ్ అవుతాయి అదేవిధంగా పాటు ఈ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తక్కువ అవుతుంది ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది దాంతోపాటు స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ మీద పడేటువంటి భారం కూడా ఎఫెక్ట్ కూడా చాలా తగ్గుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క రైల్వే జోన్ని ఎలక్ట్రిఫై చేసుకుంటూ రావడం జరుగుతుంది దానికోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి ఇదివరకైతే ఈస్టర్న్ ఈ ఇయర్ జాన్ లో ఈస్టర్న్ రైల్వేస్ కూడా ఇట్లానే ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ రైల్వే జోన్ గా కన్వర్ట్ అయింది టోటల్ గా మన భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయండి ఎయిటీన్ రైల్వే జోన్స్ ఉన్నాయి ఈ జోన్స్ అన్ని కూడా ఒక్కొక్క జోన్ వచ్చేసి కొన్ని కొన్ని ఏరియాస్ ని కవర్ చేస్తూ ఆ ఏరియాస్ ఆ ఏవైతే ఏరియాస్ కవర్ చేస్తున్నాయో వాటి హెడ్ హెడ్గా ఒక రైల్వే జోన్ ఉంటుంది ఆ విధంగా మనకి సదరన్ రైల్వేస్ సౌత్ కోస్ట్ రైల్వేస్ నార్థన్ రైల్వేస్ సెంట్రల్ రైల్వేస్ అదేవిధంగా సౌత్ ఈస్ట్ రైల్వేస్ నార్త్ ఈస్ట్ రైల్వే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా టోటల్గా ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయంటే ఎయిటీన్ రైల్వే జోన్స్ ఉన్నాయండి ఈ ఎయిటీన్ రైల్వే జోన్స్లో రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి రైల్వే జోన్ వచ్చేసి ఏది అనంటే ఇట్ ఈస్ సౌత్ కోస్ట్ రైల్వేస్ రీసెంట్గా సౌత్ కోస్ట్ రైల్వేస్ దీని యొక్క హెడ్ ఆఫీస్ హెడ్ క్వార్టర్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అంటే వైజాగ్ లో ఉన్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వేస్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి రైల్వే జోన్స్ ఇవన్నీ కూడా ఈ సెంట్రల్ రైల్వేస్ వచ్చేసి సెంట్రల్ రైల్వే జోన్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ముంబై అదేవిధంగా నార్థన్ రైల్వే జోన్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూ ఢిల్లీ అదే విధంగా సదరన్ రైల్వేస్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ తిరుచిరాపల్లి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ హెడ్ క్వార్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ రైల్వేస్ టోటల్ గా ఎన్ని ఉన్నాయంటే రైల్వే జోన్స్ ఇండియాలో ఎయిటీన్ ఉన్నాయండి క్లియర్ కదా ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ పీయూష్ గోయల్ గారు క్లియర్ కదా రైట్ నెక్స్ట్ వన్ సో ఇండియన్ ఆర్మీ విల్ పార్టిసిపేట్ ఇన్ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్డ్ శాంతిర్ ఉగ్రసేన ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ ఎక్కడ జరగబోతుందండి ఇట్ ఈస్ ఇన్ బంగ్లాదేశ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్ అండి ఇట్ ఈస్ దాకా అండ్ ద కరెన్సీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రస్తుతం మా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి షేక్ హసీనా గారు రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా బంగ్లాదేశ్ ని విజిట్ చేయడం జరిగింది కోవిడ్ పాండమిక్ అయిపోయిన తర్వాత మన మోడీ గారు విజిట్ చేసినటువంటి మొట్టమొదటి ఫారిన్ కంట్రీ ఏది అని అంటే బంగ్లాదేశ్ గా చెప్పొచ్చు రీసెంట్ గా ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ న బంగ్లాదేశ్ ని విజిట్ చేయడం జరిగింది ట్వంటీ సిక్స్త్ వచ్చేసి సెంటెనరీ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ సెంటెనరీ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎవరివి అని అంటే షేక్ రహీమ్ గారి యొక్క సారీ షేక్ రెహమాన్ గారి యొక్క సెంటెనరీ వంద సంవత్సరాల జన్మదిన జన్మదినం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా దానితో పాటు ఫిఫ్టీ ఇయర్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇది అది మాత్రమే కాదండి నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అయిపోయి కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ మూడు రీజన్స్ కారణం ఈ మూడు కారణాలని బేస్ చేసుకొని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బంగ్లాదేశ్ అటెండ్ అవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నటువంటిది దిస్ అ నైన్ డే నైన్ డేస్ జరగబోతుందండి ఈ మిలిటరీ ఎక్ససైజ్ అన్నటువంటిది ఈ మిలిటరీ ఎక్ససైజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అని అంటే ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అవబోతుంది ఈ విధంగా బంగ్లాదేశ్ ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా అక్కడ కండక్ట్ చేయబోతున్నారు అదేవిధంగా ఫ్రాన్స్ కి మన భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఫ్రాన్స్ కి మన భారతదేశానికి మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ మైత్రి అండి మైత్రి ఇస్ ద ఆర్మీ ఎక్సైజ్ ఈ మిలిటరీ ఎక్సైజెస్ లో కూడా ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ రకరకాలు ఉంటాయి కాబట్టి ఫ్రాన్స్ కి మన భారతదేశానికి మధ్య జరిగేటువంటి బైలేటరల్ ఆర్మీ ఎక్సైజ్ వచ్చేసి ఇట్ ఈస్ మైత్రి అదేవిధంగా శ్రీలంకకి మన భారతదేశానికి మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సైజ్ వచ్చేసి ఇట్ మిత్ర మిత్రశక్తి శ్రీలంకకి మన భారతదేశానికి మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సైజ్ మిత్రశక్తి సారీ ఇట్ ఈస్ నాట్ మైత్రి ఇట్ ఈస్ శక్తి ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సైజ్ వచ్చేసి ఇట్ ఈస్ శక్తి అండి క్లియర్ కదా రైట్ నెక్స్ట్ వన్ సి నెక్స్ట్ వన్ వరల్డ్ ఆర్టిజం డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి వరల్డ్ ఆర్టిజం డే ఇట్ ఈస్ అబ్జర్వ్ ఆన్ ఏప్రిల్ సెకండ్ నిన్నటి క్లాస్ లో కూడా నేను చెప్పడం జరిగింది ఏప్రిల్ ఫస్ట్ వచ్చేసి ఏం సెలబ్రేట్ చేస్తారా అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఒడిషా డే ఈ ఒడిషా డేకి సంబంధించి నిన్న చాలా మంది కన్ఫ్యూషన్ ఉన్నట్టుంది ఒడిషా వచ్చేసి నైన్టీన్ థర్టీ సిక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ బిఫోర్ ఇండిపెండెన్సే లాంగ్వేజ్ ని ఆధారితం చేసుకుని ఏర్పడినటువంటి మొట్టమొదటి స్టేట్గా ఒడిషా అని పేర్కొనడం జరుగుతుంది దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక లాంగ్వేజ్ ని వేస్ చేసుకొని ఏర్పడినటువంటి స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే ఒడిషా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా నిన్న ఏప్రిల్ నా వరల్డ్ ఆర్టిజం డే సారీ ఒడిషా డే సెలబ్రేట్ చేయడం జరిగింది ఏప్రిల్ సెకండ్ వచ్చేసి వరల్డ్ ఆర్టిజం డే ఆర్టిజం అంటే ఏంటంటే కొంతమందికి చెప్పిందే చెప్పడం కానీ అంటే సోషల్ ఎక్కువ పర్సన్స్ తో ఇంటరాక్ట్ అవ్వలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ ఆర్టిజం కి సంబంధించినటువంటి డిజార్డర్స్ జనరల్గా మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అని ఎలా డివిజన్ ఉంటుందో ఇలా ఆర్టిజం పర్సన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటారు అలాంటి పర్సన్స్ ని డిస్క్రిమినేట్ చేయకుండా వాళ్ళని కూడా మనతో పాటు ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న దాంతో ఈ వరల్డ్ ఆర్టిజం డేని ఏప్రిల్ సెకండ్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎందుకు ఎందుకనంటే మన భారతదేశంలో తక్కువ మంది అవ్వచ్చు కాకపోతే యుఎస్ దేశాన్ని యూఎస్ విషయానికి వచ్చేసరికి ప్రతి యాభై నాలుగు మందిలో ఒక్కరికి ఆటిజం అన్నటువంటి డిసీజ్ ఉందట ఆ విధంగా ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది వేరే ఆప్షన్స్ విషయానికి వద్దాం ఏప్రిల్ ఫిఫ్త్ ఏం సెలబ్రేట్ చేస్తామండి ఇట్ ఈస్ నేషనల్ టైమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ ఫిఫ్త్ అండి అదేవిధంగా ఏప్రిల్ సెవెంత్ వచ్చేసి ఇట్ ఈజ్ వరల్డ్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ సెవెంత్ అదే విధంగా ఏప్రిల్ లెవెన్త్ వచ్చేసి ఇట్ ఈస్ మదర్హుడ్ డే నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే ఈస్ అబ్జర్వ్ ఆన్ ఏప్రిల్ ఏదండి రైట్ నెక్స్ట్ వన్ సింటెడ్ ఆస్ ఎడిషనల్ డిరెక్టర్ ఆఫ్ బ్రిటానియా హు ఇట్ అండి ఉర్జిత్ పటేల్ గారు ఉర్జిత్ పటేల్ గారిని రీసెంట్ గా ఈ బ్రిటానియా అన్నటువంటి ఫుడ్ మేకింగ్ కంపెనీకి అడిషనల్ డైరెక్టర్ గా అపాయింట్ అవ్వడం అపాయింట్ చేయడం జరిగింది ఉర్జిత్ పటేల్ గారు ఇది వరకు ఫార్మర్ గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ట్వంటీ ఫోర్త్ ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఉర్జిత్ పటేల్ గారు అదే విధంగా ఈయన ప్రైవేట్ సెక్టర్ లో కూడా కొన్ని ఇన్యూమరబుల్ ఇయర్స్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రైవేట్ సెక్టర్ లో పనిచేయడం జరిగింది దాని తర్వాత ఇట్లా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లో చాలా వాటిల్లో పనిచేయడం జరిగింది ఈ విధంగా ఉర్జిత్ పటేల్ గారిని రీసెంట్ గా ఈ బ్రిటానియా కంపెనీ యూజ్ హెడ్ క్వార్టర్స్ ఫుడ్ కంపెనీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దా సిడ్ ఇన్ కోల్కతా వెస్ట్ బెంగాల్ దీనికి అడిషనల్ డైరెక్టర్ గా ఉరిజిత్ పటేల్ గారిని అపాయింట్ చేయడం జరిగింది అదే విధంగా దీనికి చైర్ పర్సన్ ఎవరు అని అంటే బ్రిటానియాకి నుస్లి ఎన్ వాడియా గారు ఈ బ్రిటానియా అన్నటువంటి కంపెనీకి చైర్ పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి క్లియర్ కదండి అండ్

దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే దీంట్లో వేరే వేరే కంట్రీస్ కి సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది లాజిస్టిక్స్ బట్ కోవిడ్ వ్యాక్సిన్కి కి సంబంధించి మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్ మనం తయారు చేసినటువంటి వ్యాక్సిన్ వేరే ఇతర దేశాలకి ఎంతెంత అమౌంట్స్ లో పంపిణీ చేయాలి దానిని బేస్ చేసుకుని ఏ దేశంలో వాటి వాళ్ళ యొక్క ఆ దేశం యొక్క తీవ్రతని బట్టి ఎంత ఎంత వ్యాక్సినేషన్ అన్నటువంటి వ్యాక్సిన్ సప్లై చేయాలి అన్నటువంటి దాని గురించి ఈ లాజిస్టిక్ సమ్మిట్ ని రీసెంట్ గా కండక్ట్ చేయడం జరిగింది హర్షవర్ధన్ గారు రీసెంట్ గా డాక్టర్ హర్షవర్ధన్ గారు స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డ్ స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డ్ అన్నటువంటి దానికి కూడా పర్సన్ గా దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి ఆర్గనైజేషన్ కి కూడా రీసెంట్ గా హర్షవర్ధన్ గారిని పర్సన్ గా అపాయింట్ చేయడం జరిగింది క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్సిడరీ హ్యాస్ బీన్ సెటప్ బై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ ఇట్ అండి ఇట్ ఈస్ ఎన్పిసిఐ భారత్ బిల్ పే లిమిటెడ్ ఎన్పిసిఐ భారత్ బిల్ పే లిమిటెడ్ ఈ పే లిమిటెడ్ అన్నటువంటిది ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బేసిక్లీ ఎన్పిసిఐ అన్నటువంటిది ఏంటండి దట్ ఈస్ నథింగ్ బట్ ఈ పేమెంట్ పేమెంట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి హెడ్ హెడ్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు కానీ రీసెంట్ గా ఈ ఎన్పిసిఐ భారత్ బిల్ పే లిమిటెడ్ దీనిని ఇంట్రడ్యూస్ చేయడం ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఈ ఎన్పిసిఐ క్యారీ చేసేటువంటి పేమెంట్ ఫంక్షన్స్ దాంట్లో ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డ్ బిల్ అవ్వచ్చు లేదా అని అంటే సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ రీసెంట్ గా నేను ఇదివరకు చెప్పడం జరిగిందండి ఆన్లైన్ రికరింగ్ పేమెంట్ ఫంక్షన్స్ దీనికి సంబంధించి మన ఆర్బిఐ ఆర్బిఐ కూడా నెక్స్ట్ సెప్టెంబర్ థర్టీఎత్ వరకు ఈ ఫెసిలిటీ రికరింగ్ పేమెంట్ ఆటోమేటిక్ కాకుండా బిఫోర్ అండ్ ఒక ఫైవ్ డేస్ ఫైవ్ టు సెవెన్ డేస్ ప్రయరే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆటో పేమెంట్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇంటిమేట్ చేసిన తర్వాత పేమెంట్ చేయాల్సినటువంటి ఈ సదుపాయాన్ని కల్పించమని చెప్పేసి మన ఆర్బీఐ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ వరకు టైం ఇవ్వడం జరిగింది ఈ రికరింగ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ భారత్ బిల్ పే లిమిటెడ్ కిందకి వస్తాయి ఇది మాత్రమే కాదండి క్రెడిట్ కార్డ్ బిల్ అవ్వచ్చు ఇట్లా మేజర్గా కేవలం బిల్ పేమెంట్స్ మాత్రమే పేమెంట్స్ కోసం మాత్రమే ఎన్పిసిఐ భారత్ బిల్ పే లిమిటెడ్ దాన్ని రీసెంట్ గా ఆర్గనైజ్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరి ఎన్పిసిఐ పని ఏంటండి అని అంటే ఈ పనులు మాత్రమే కాకుండా ఇంకా వేరే అదర్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ కి సంబంధించి ఇంకా వేరే ఏ ఫంక్షన్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఎన్పిసి ఆధ్వర్యంలో ఉంటాయి క్లియర్ కదండి పే రైట్ నెక్స్ట్ వన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హెస్ బిన్ నేమ్డ్ యాజ్ చైర్ పర్సన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ హూ ఇస్ ఇట్ అండి ఇట్ ఈస్ మల్లికా శ్రీనివాసన్ గారు ఈవిడ్ని ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ దీనికోసం రీసెంట్ గా చైర్పర్సన్ గా అపాయింట్ చేయడం జరిగింది అర్లీ ఇయర్ ఎవరు ఉండేవారు అనంటే లైక్ రాజీవ్ కుమార్ గారు ట్వంటీ ట్వంటీలోనే ఆయన రిజైన్ చేయడం జరిగింది వై బికాస్ ఆయన ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అయిన తర్వాత ఆయన రిజైన్ చేసేసారు ఈ పోస్ట్ కి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పోస్ట్ అన్నటువంటిది ఎవరిని రీప్లేస్ చేయకుండా అట్లానే వేకెంట్ గా ఉంది రాజీవ్ కుమార్ గారి కంటే ముందు ఎవరు ఉండేవారు అనంటే దీనికి చైర్పర్సన్ గా కపిల్ దేవ్ త్రిపాఠి గారు చైర్పర్సన్ గా ఉండేవారు రాజీవ్ కుమార్ గారు రిజైన్ చేసిన తర్వాత ఇంకా ఆ పోస్ట్ అనేటువంటిది అలాగే వేకెంట్ ఉంది తర్వాత రీసెంట్ గా ఇప్పుడు మల్లిక శ్రీనివాసన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది ఈ విధంగా మల్లిక శ్రీనివాసన్ గారిని అపాయింట్ చేయడం ద్వారా ఈ పెస్బ్ అన్నటువంటి దానికి మొట్టమొదటి ఈ విమెన్ ని చైర్పర్సన్ చేయడం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ బోర్డు కి విమెన్ చైర్పర్సన్ చేయడం ఇదే మొట్టమొదటి సరే అని చెప్పొచ్చు ఫర్ ద ఫస్ట్ టైం మల్లిక శ్రీనివాసన్ గారిని ఒక ఫీమేల్ పర్సన్ ని అపాయింట్ చేశారు దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే మన భారతదేశంలో ఈ జెండర్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ ని కూడా తగ్గించాలి విమెన్ కి కూడా ఈక్వల్ ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి ఈ ట్యాబ్ ఇప్పటి వరకు ఏదైతే ఉందో విమెన్ ని మనం డిస్క్రిమినేట్ చేస్తాం దాన్ని దానిని రిమూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ ని కూడా తీసుకోవడం జరిగిందండి దట్ ఈస్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డ్ వచ్చేసి దీని యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి అని అంటే పబ్లిక్ అఫీషియల్స్ హయర్ పబ్లిక్ అఫీషియల్స్ వాళ్ళని రిక్రూట్ చేసేటువంటి బోర్డు అండి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు దాంట్లో మెంబర్గా రీసెంట్ గా గారిని దీంట్లో మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సేమ్ గాజియాబాద్ గాజియాబాద్ నగర్ నిగమ్ ఇన్ విచ్ స్టేట్ హాస్ బిన్ లిస్టెడ్ ఇట్ సెల్ఫ్ యాట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాట్ ఈస్ ఎట్ స్టేట్ అండి ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ లో ఉంది కదండి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి గాజియాబాద్ నగర్ నిగమ్ అనేటువంటి దాన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇంట్రడ్యూస్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే బేసిక్లీ ఆ అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఇట్లా గ్రీన్ బాండ్స్ ని సేల్ చేయడం మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అండి దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే జనరల్ గా గ్రీన్ బాండ్స్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటండి గ్రీన్ బాండ్స్ అన్నటువంటివి ఇవి ఇష్యూ చేసి ప్రజలు ఎప్పుడైతే వీటిని కొనుక్కుంటారో దాని ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్ అంతటినీ కూడా ఎన్వైర్న్మెంట్ ఆర్ నేచర్ ప్రొటెక్షన్ దీనికోసం మన ఎన్వైర్న్మెంట్ ని కాపాడడం కోసం దాని నుంచి వచ్చేటువంటి ప్రాఫిట్ అంతటిని కూడా ఎన్వైర్న్మెంట్ కి ఖర్చు పెడతారు ఈ విధంగా రీసెంట్ గా ఈ గాజియాబాద్ నగర్ నిగం దే బికమ్ ద ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ టు సెల్ దీస్ కైండ్ ఆఫ్ గ్రీన్ బాండ్స్ క్లియర్ కదా రైట్ నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ వినోబ సేవ ప్రతిష్టాన్ హెల్డ్ ఆయుర్వేద అట్ ఆఫ్ ఫాలోయింగ్ ప్లేస్ ఎక్కడ కండక్ట్ చేశారంటే రీసెంట్ గా భువనేశ్వర్ లో కండక్ట్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆయుష్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి ఆయుర్వేద యోగా యునాని సిద్ధ హోమియోపతి దిస్ ఈస్ ఇట్ ఈస్ కాంగ్లిమరేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ థింగ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆయుష్ దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సెవెరల్ కంట్రీస్ డెలిగేట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే ఆయుర్వేదని మన భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఆయుర్వేదాన్ని వేరే డిసీజెస్ వాటికి సంబంధి వాటి యొక్క ట్రీట్మెంట్ లో ఆయుర్వేదని ఉపయోగించాలి అదేవిధంగా ఆయుర్వేద యొక్క విశిష్టతని ప్రజలందరికీ తెలియచెప్పాలి ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ కోవిడ్ నైన్టీన్ పరిస్థితిలో ఆయుర్వేద చాలా మంది లాస్ట్ ఇయర్ అంతా కూడా లైక్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పేసి పసుపు క్లోజ్ ఈ కిచెన్ సామాగ్రి అంతటిని వాడి కూడా వాళ్ళ ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకున్నారు ఆ విధంగా ఇట్లా పాండమిక్ టైమ్స్ లో ఎమర్జెన్సీ టైమ్స్ లో ఆయుర్వేద అన్నటువంటిది ఏ విధంగా ముఖ్య పాత్రను పోషిస్తుంది అన్నటువంటి దానిని బేరీస్ వేసుకొని ఈ ఆయుష్ అన్నటువంటి దానిని రీసెంట్ గా మార్చ్ ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు భువనేశ్వర్ లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ ద లాస్ట్ ఫర్ టుడే

ఆ మిజోరాం స్టేట్ లో ఉన్నటువంటి హెల్త్ సర్వీసెస్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ థర్టీ టూ మిలియన్ డాలర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి దోజ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీ దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరండి ఇట్ ఈస్ డేవిడ్ మల్పాస్ గారు దీనికి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి దోజ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ షాంఘై చైనా ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ లొకేటెడ్ ఇన్ షాంఘై చైనా అదే విధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి మాండలియాంగ్ మనీలా ఫిలిప్పైన్స్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నటువంటివి ఉన్నాయి అదే విధంగా ఎస్బీఐ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ముంబై మహారాష్ట్ర అదే విధంగా దీని చైర్పర్సన్ వచ్చేసి ఎస్బీఐ యొక్క పర్సన్ వచ్చేసి ఎవరు అనంటే ఇట్ ఈస్ దినేష్ కుమార్ ఖారా గారు ఎస్బీఐకి చైర్పర్సన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అంటే దోజ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ బీజింగ్ చైనా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అదర్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ క్లియర్ కదండి Okay, that's all for today. We'll be meeting again Monday. Until then, be fit, be consistent and thank you.